ఇక్కడ డబ్ల్యూ జీ సర్కార్ పక్కా వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారు, బతకలేని పరిస్థితి ఉంది, అప్పుల పాలన తెలంగాణ రాష్ట్రం జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితిలో దేశంలో తిరిగి మోడీ ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ నావలేని నాయకుడు కూడా తయారైంది, మోడీ గారు ప్రభుత్వం వస్తుంది అక్కడ. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాకు అభివృద్ధి జరగాలి, మా సంక్షేమ పథకాలు అమలు కావాలి. పాత సంక్షేమ పథకాలు ఇక్కడ ఆపం, ఇంకా మెరుగుదిచ్చేస్తాం, కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెడతాం. మరి ఆర్థికంగా దివాలి తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగాలంటే అన్ని రంగాల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడబోతుంది. కాబట్టి అటువంటి ప్రభుత్వానికి అధికారం ఇస్తేనే మేము ముందుకు సాగుతాం తప్ప ఈ కళ్ళబొల్లి మాటతోని కుళ్ళు రాయికలతోని మైనార్టీ సంతృప్తి కాని విధానంతో ఒక వర్గం ఓటర్ ద్వారా గెలుసామని చెప్పి జప్ప చేసుకున్న రాజకీయాలను తెలంగాణ సమాజం సహించదు, క్షమించని విషయాన్ని ఈ పార్టీని గుర్తుంచుకోవాలి. దక్షిణాది రాష్ట్రాల వైపు బీజేపీ బాగా వేయాలనుకుంటే ఈ కర్ణాటక ఫలితాలు కొంత ఇబ్బందిగా మారినాయి అనుకోవచ్చు. ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తామన్నా, పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఇక్కడ ఎంపీలు గెలవలేదంటే కర్ణాటకలో ఎంపీలు ఎవరు గెలిచారు? కాంగ్రెస్ పార్టీ ఎంపీలని, తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలని, కాంగ్రెస్ పార్టీ ఎంపీలని ఇరవై కలిసి 2014 మతరాజకీయాలు అమలు చేయండి, బీఎఫ్ఎం బ్యాన్ చేస్తాను ఎవరన్నారు? బహిరంగ ధర్మ మీద నిషేధం విధిస్తాను ఎవరన్నారు? 4% రిజర్వేషన్ అమలు చేస్తామని ఎవరన్నారు? ఎన్డీపీఐ ఎందుకు డ్రాప్ అయింది? ఎంఐఎం పార్టీ ఎందుకు డ్రాప్ అయింది? జేడీఎస్ అధ్యక్షుడు అబ్రహీం మైనార్టీలందరూ ఓట్లు కాంగ్రెస్ పార్టీకే వేయాలని ఎందుకన్నారు? దేనికోసం అన్నారు? మతరాజకీయాలు చేసింది ఎవరు? అది మత ఎజెండా చేసే వాళ్ళకి సలహా ఇస్తే మంచిది. మేము అన్ని వర్గాలను సమానంగా చూడాలనుకుంటున్నాం. మరి ఈ విశ్లేషకులు అందరూ కూడా కర్ణాటక ఎన్నికలు ఎందుకు అప్పీల్ చేయలేకపోయారు? ఎన్నికల రోజు ఎందుకు అప్పీల్ చేయలేకపోయారు? కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్, ఎన్డీపీఐ, ఎంఏ పార్టీ అన్ని మత రాజకీయాలు చేస్తున్నాయి. దానికి కేసీఆర్ సార్ పైసలు వస్తున్నాడు, ఇది తప్పే అది తప్పే వీటిలో ఏదు. మేము వేరే విషయం మాట్లాడే భద్రత నిషేధం పెడతాడు వద్దాం ఒప్పుకోమని చెప్పాడు. అంతే తప్ప మేము ఎక్కడ హిందుత్వ జెండా తీసుకురాలే, కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పన్నారు. పక్క వ్యతిరేకిస్తామా ఎజెండా, ఫస్ట్ నుంచి ఎజెండా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇక్కడ పెట్టుకొని చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో అదే ఎజెండాను వీళ్ళందరూ అలయన్స్ గా పోటీ చేస్తారు కదా, ఇప్పుడందరూ కలిసి వాళ్ళ మేనిఫెస్టో పెట్టుకొని చెప్పండి. ప్రధాని మోడీ సైతం ఒక సుదీర్ఘ రోడ్ షో నిర్వహించండు, ఇంత చేసినప్పటికి కూడా ఓటమి కారణాలు ఏంటి? గెలుపు ఓటములు దానికోసం మేము ప్రచారం చేయాలి. కేసీఆర్ లెక్క కేసీఆర్ ఏషియన్ చేసిన ఎన్నికలు ఒక పార్టీ, ఆ పార్టీ సింబల్ మీద ఆ పార్టీ జెండా కింద ఎవరైనా పార్టీ కార్యకర్తలు నాయకులు పోటీ చేసినప్పుడు వాళ్ళ తరఫున ప్రచారం చేయాల్సిన బాధ్యత ఆది నాయకత్వం కదా, ఇతర పార్టీ ఆ పార్టీ నాయకులు ఉంటారా ఉండరా? అంటే ఆయన గెలుచుకున్నారు గెలుచుకున్నారు ఓతలు గెలవలేరు కూడా. ఇక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఓరు సిటీలో పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున కేసీఆర్ పోటీ చేయాలి, ప్రచారం చేయాలి. అంటే కేసీఆర్ కూడా కదా, కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎక్కడ పోయాలి ప్రచారం చేయాలి? అంటే వీళ్ళు గెలుస్తారు గెలిచేకాడికి పోయి ప్రచారం చేయాలి, నాయకత్వ లక్షణం కాదు అది. పార్టీ సింబల్ మీద ఎవరు పోటీ చేసా కూడా అవకాశం ఉన్నప్పుడు సమయం ఉన్నప్పుడు ప్లాన్ ప్రకారం పోయి అలా ప్రచారం చేసిన బాధ్యత ఆ పార్టీ నాయకులు ఉంటుంది. వాళ్ళే నిజమైన నాయకులు పాత నాయకత్వాన్ని పక్కన పెట్టారు, అంత యువతకి అదే కారణం ఓటమి భారతీయ జనతా పార్టీ అది ఆలోచన, దాని ప్రకారం ముందుకు వెళ్ళాము. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఇప్పుడు 80% కదా, మరి 80% కాదు తెలంగాణ పరిస్థితి ఏంటి? ఒక వెంచర్ ఇవ్వాలంటే కేసీఆర్ కుటుంబాన్ని కలిసి సార్ 5 పదో ఇచ్చుకుంటాను పోతే నీకెంత ఇవ్వాలంటున్నారు ఉంటా కేసీఆర్ కుటుంబం షేర్ వారిస్తున్నారు, వీళ్ళ ఉంటా షేర్ ఇస్తున్నారు అంటే దిగుతుందంట కదా. నేను చెప్పిన వెంకటరెడ్డి గారు చెప్పే కదన్నా, కోమరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పే
మన ఎవరు జానడియారిపే మరి కేసీఆర్ కు సంబంధం లేకుండా హైదరాబాద్ కేంద్రంగా క్యాంప్ రాజకీయాలు నడుస్తాయా ఇక్కడ అధికార పార్టీ సంబంధం లేకుండా కేసీఆర్ గారు కాంగ్రెస్ గెలవాలని కోరుకున్నారా లేదా కర్ణాటకలో పోటీ చేస్తున్న కేసీఆర్ ఏడి వేండు ఎందుకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిండు బీజేపీ ఓడిపోవాలని ఎందుకు కోరుకున్నాడు జెడిఎస్ ఎందుకు కామ్ చేసి పడేసిండు కేసీఆర్ ఎంఎంతో పార్టీతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయించాడు కేసీఆర్ పైసలతో ఎందుకు రాజకీయం చేసిండు కేసీఆర్ కానీ దీనిలో కేసీఆర్ అనే వ్యక్తి పెద్దల పాత్ర పోషించాడు మైనార్టీ వర్గాలను ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఈ మైనార్టీ సంతృప్తికర విధానాల నుంచి పార్టీలను ఎన్డీపీఏ ఎంఏఎం జేడీఎఫ్ కాంగ్రెస్ అన్నింటినీ తీసుకొచ్చి ఓట్లు ఇచ్చడంలో పెద్దల పాత్ర వహించిన కేసీఆర్ పైసలతో ధన్యవాదాలు.